ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సామెతల గ్రంథము 19:11. సహోదరి సహోదరులారా, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు అని. ప్రియులారా, కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మనముచ్చరింపవలెను గాని మనము బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ వాసించిన రీతిగా ఈ లోకంలో జీవించుటకు సహాయము దయచేయమని, మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా మా జీవితాలు ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.